హాయ్ అండ్ వెల్కమ్ టు తెలుగు మనకు ఎక్కడన్నా గాయం తగిలినప్పుడు ఆ గాయం త్వరగా తగ్గిపోవడానికి బ్యాండేజ్ను వేసుకుంటాం కదా అయితే బ్యాండేజ్లలో చాలా రకాలైన బ్యాండేజ్లను మనం చూసే ఉంటాం కానీ మీరు ఎప్పుడన్నా పండ్ల వ్యర్థాల నుండి తయారు చేసిన యాంటీ బ్యాక్టీరియల్ బ్యాండేజ్ గురించి విన్నారా వినలేదు కదా అయితే ఇప్పుడు సింగపూర్లోని శాస్త్రవేత్తలు పండ్ల వ్యర్థాలతో యాంటీ బ్యాక్టీరియల్ బ్యాండేజ్ను తయారు చేశారు ఈ బ్యాండేజ్ వలన పండు కూడా వృధా కాదు అలాగే మనకు తగిలిన గాయం కూడా త్వరగా నయమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు అసలు ఈ బ్యాండేజ్ ఏ పండు యొక్క వ్యర్థాలతో తయారు చేస్తారో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బ్యాండేజ్ను దురియాన్ పండు అవశేషాల నుండి తయారు చేసినట్లు తెలుస్తోంది పరిశోధకుడు ప్రొఫెసర్ విలియం చెన్ చెబుతున్న దాని ప్రకారం సింగపూర్ ప్రజలు ప్రతి ఏటా నూట ఇరవై ఐదు మిలియన్ డూరియన్ పండ్లను తింటారు ఈ పండు చూడటానికి జాక్ ఫ్రూట్ లాగా కనిపిస్తుంది అయితే అక్కడి ప్రజలు కేవలం ఈ పండులోని గుజ్జును మాత్రమే తిని దానిపై ఉన్న తొక్క విత్తనాలను పారవేస్తారు ఫలితంగా ఇవి పర్యావరణంపై ప్రభావాన్ని చూపుతున్నాయి అందుకే ఈ పండు యొక్క వ్యర్థాలతో కొత్త బ్యాండేజ్ను తయారు చేయడం ద్వారా పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చు అనే ఆలోచనతో ఇలా బ్యాండేజ్ను తయారు చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు అసలు ఈ బ్యాండేజ్ను ఎలా తయారు చేస్తారంటే ముందుగా దురియన్ పండు నుంచి వేరు చేసిన దానిని గ్రైండింగ్ చేయడం వలన సెల్యులోజ్ అనే పౌడర్ తయారవుతుందట ఆ తర్వాత ఈ పొడిలో గ్లిజరాల్ని కలిపి దానిని యాంటీ బ్యాక్టీరియల్ స్ట్రిప్స్గా మార్చారు అలా వీటిని సన్నని స్ట్రిప్స్గా కట్ చేసి పట్టీలుగా తయారు చేశారు కాగా ఇవి ఇతర పట్టీల కన్నా సౌకర్యవంతంగా ఉంటాయట అంతేకాకుండా ఈ పట్టీలు గాయాన్ని చల్లగా తేమగా ఉంచడం వలన గాయం త్వరగా నయమవుతుంది ఇలా పండ్ల వ్యర్థాల నుండి పట్టీలను తయారు చేయడం అనేది ఇతర పట్టీల కంటే చాలా తక్కువ ఖర్చుతో కూడిన పని అంటూ పరిశోధకులంటున్నారు ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్ని సులభంగా తెలుసుకోండి ప్లీజ్ టు